స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు సేవింగ్ అకౌంట్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వారికి ఛార్జెస్ అయితే పడేవి. అయితే ఇప్పటి నుండి ఆ ఛార్జెస్ అనేవి ఉండవు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలు చూపిస్తాను. సో వీడియోని చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోని లైక్ చేయండి. మీరు కనుక లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవడానికి నా ఒక మోటివేషన్ అయితే దొరుకుతుంది. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉండేది. అలా మెయింటైన్ చేయని వారికి ఛార్జెస్ అనేవి పడేవి. అయితే ఇప్పటి నుండి ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకున్నా పర్లేదు, ఛార్జెస్ అనేవి పడవు అని. అలాగే ఏదైతే ఎస్ఎంఎస్ ఛార్జెస్ అంటే ఎస్బీఐ ద్వారా మన మొబైల్కి మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన మెసేజెస్ అంటే బ్యాలెన్స్ గురించి అయినా లేకుంటే ఇంకా మిగతా డీటెయిల్స్ గురించి అయినా ఏదైతే బ్యాంక్ తరపు నుంచి మాకు మా మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తాయో దానికి సంబంధించిన ఛార్జెస్ కూడా ఇప్పటి నుండి బ్యాంక్ అయితే ఛార్జ్ చేయదని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్లో అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీరో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీ ఫోన్లోనే కేవలం ఆధార్ మరియు పాన్ కార్డ్ ఉంటే చాలు, 10 నిమిషాలలో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, మీకోసం ఈ వీడియోని తప్పకుండా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.